తక్కువ పెట్టుబడిలో నెలకు యాభై వేల నుండి పది లక్షలు సంపాదించాలనుకుంటున్నారా ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి ఫైవ్ ఇయర్స్ ఇండియాస్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ మన స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్ట్ అడ్వకేట్ శారదా దేవి గారు అయితే ఈ కోల్కతా సంఘటన గురించి మనం మాట్లాడుకుంటే అభయ గురించి ఆల్రెడీ ఇందులో మీరు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు రాధా సంజయ్ రాయ్ అన్ని ఒక పావులాగా వాడుకున్నారమ్మా అని మీరు గత వీడియోలో కూడా ఫస్ట్ చెప్పేశారు అనమాట సో అంటే ఎందుకమ్మా ఇన్ని డ్రామాలు ఎవరి హస్తం వెనకాల ఉందో అందరికీ తెలుసు అంటే ఒక బడాబాబుల హస్తం ఉంటే ఇంత మందికి అన్యాయం జరుగుతుందా ఇంతమంది బాధపడాలా డబ్బు ఉంటే అంత డబ్బుతో ఏదైనా కొనొచ్చు ఏమైనా చేయొచ్చు అని అమ్మాయికు కూడా బలి తీసుకున్నారమ్మా ఏంటమ్మా దీని వెనకాల ఈ సందీప్ ఘోష్ గురించి సంజయ్ రాయ్ గురించి ఈ సందీప్ ఘోష్ అనేవాడు ఎప్పటి నుంచో ఉన్నాడు వార్తల్లో ఉన్నాడు కానీ ఆయనను ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు ఎందుకు చేసుకుంటున్నాడు మమతా బెనర్జీ గవర్నమెంట్ వల్ల చేసుకుంటున్నాడమ్మా ఆయన అన్ని అవినీతి ఆరాచకాలు చాలా ఉన్నాయి మనకి దీంట్లో కూడా ఆయన బికాస్ ఆఫ్ ఓన్లీ ఇదంతా జరిగింది మనకి ఇది జరగటం కానీ ఆయనకు తెలియటం కాదు ఇదంతా ప్రీప్లాన్ అని ముందు నుంచి చెప్తున్నాను నేను సంజయ్ రాయి కూడా కాదు ఆయనను పావులాగా వాడుకుంటున్నారు అని చెప్తున్నాను ఎందుకంటేను కోట్ల రూపాయలు ఇక్కడ మొత్తము ఎట్లాగంటే చేతులు మారాయమ్మా కోట్ల రూపాయలు చేతులు మారాయి అసలు సంజయ్ రాయని మామూలుగా ప్రెసిడెన్షియల్ బ్యారిక్లో ఉంచడం ఏంటి తీసుకెళ్లడం ఏంటి దాంట్లో వీఐపీ సెల్లో పెట్టి విఐపి ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటి ఒక నేరస్తుడు అక్యూజ్డ్ వాడు అక్యూజ్డ్ అయినప్పుడు వాడు వాడిని వీఐపీ సెల్లో వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటి నెంబర్ వన్ నంబర్ టూ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ఆమె వచ్చి ర్యాలీలు ధర్నాలు చేయడం అనేది అది కరెక్టేనా మనకి ఆమెనే వెస్ట్ బెంగాల్కు ఆమెనే రాజు ఆమె చేతిలోనే అన్నీ చేతిలోనే అన్నీ ఉన్నాయి ఇదంతా నాటకీయ పరిమాణమే కదా ఇది కూడా పరిణామమే కదా ఇది కూడా వన్ ఆఫ్ ది ఇప్పుడు ఏదైనా కానీ ప్రీప్లానే ఇది కూడా నేను చెప్తున్నాను ఎందుకంటేను ఒక చీఫ్ మినిస్టర్ ధర్నా చేయడం ఏంది మామూలు సిటిజన్ లాగా చేయాల్సిన పని లేదు కదా ఆమె ఇది ఎందుకు చేస్తుంది ఆమె మీద పడకూడదు అనేసి ప్లాన్ గా ఫస్ట్ వెరీ ఫస్ట్ టైమే చేసేసింది అర్థమైందమ్మా ఎందుకు అంటే మమతా బెనర్జీకి సందీప్ ఘోష్ కి ఉన్నది సంబంధం అనేది ఉంది ఎందుకు ట్వంటీ ట్వంటీ టూ లో కూడా ఈమె విషెస్ చెప్పినట్టు మనకు ఉన్నది మన దగ్గర విషెస్ పంపించింది మేల్ మా మెయిల్ లో పంపించింది విషెస్ బర్త్డే విషెస్ పంపించాల్సిన పని లేదు కదా ఒక ప్రిన్సిపల్ ఒక కాలేజీ ప్రిన్సిపల్ కు ఒక చీఫ్ మినిస్టర్ పంపించాల్సిన పని లేదు కదా ట్వంటీ ట్వంటీ టూలో విషెస్ కూడా పంపించింది ఆవిడ ఆవిడ సందీప్ ఘోష్కు ఈమెకు చాలా మనీ ట్రాన్సాక్షన్స్ కానీ వీడు ఏంటంటే మల్టిపుల్ నేరాలు చేస్తున్నాడు ఒకటి కాదు రెండు కాదు బ్రోతల్ హౌస్ నడిపిస్తున్నాడు వాడు డ్రగ్స్ దందాధ నడిపిస్తున్నాడు ఇలాంటివన్నీ చేస్తున్నాడు ఆర్గాన్స్ అన్ని మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు వాడు మొత్తం మనుషుల హ్యూమన్ ఆర్గాన్స్ అన్ని మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు వాడు ఎందుకు ఇవన్నీ చేసి ఇవన్నీ అరాచకాలు చేస్తుంటేనో ఏం చేసిందంటే కవిత సర్కార్ను ఈ ఈ డిఫెన్స్ లాయర్ గా ఉండమని చెప్పారు ఎందుకు సంజయ్ రాయ్కి అందుకని సంజయ్ రాయ్కి కవిత సర్కార్ను పెట్టారు ఆమె డిఫెన్స్ లాయర్ గా చాలా వచ్చాయి ఆమె ఎందుకు ఉంది నేరస్తుడు కదా అంటే ఉండాలమ్మా ఇప్పుడు మనకు అక్యూజ్డ్ ఇప్పుడు విక్టింకి ఉన్నప్పుడు అక్యూజ్డ్ కూడా ఒక లాయర్ ఉంటాడు ఎవరైనా సరే వాడు మర్డర్ చేసినా వాడికి ఒక లాయర్ అనేది ఉండాలి కదా లాయర్ను పెట్టుకుంటే కదా ఇప్పుడు మనకు తొందరగా మనకు ఏమి జస్టిస్ అనేది జరగట్లేదు అనేసి అంటున్నారు కదా మనకి ఎప్పుడైనా విక్టిమ్ కు లాయర్ ని ఎలా పెట్టుకుంటామో అక్యూజ్డ్ కూడా ఒక లాయర్ అనేది డిఫెన్స్ లాయర్ అనేది ఉంటేనే మనకు ఆ కేసు అనేది సావధానంగా నడుస్తుంది అమ్మా కవితా కవిత సర్కార్ మీద కూడా చాలా వచ్చాయి పాపం ఆమెకు కూడా చాలా వచ్చాయి మనకు ఏంటంటే విమర్శలు వెల్లబెడాయి బాగా చాలా అయ్యాయి మనం ఏంటంటే ఎప్పుడు కూడా మాకు మా జ్యుడిషియరీకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడు కాంట్రవర్సీ వాళ్ళు మమ్మల్ని అసలు మేము మేము కరెక్ట్ గా జ్యుడిషియరీ కరెక్టే ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ తప్పిదాలు చాలా ఉన్నాయి లాస్ట్ టైం కూడా చెప్పాను నేను చాలా చెప్పాను నేను ఎందుకంటే వాళ్ళు డబ్బుకు గడ్డి తింటున్నారు వాళ్ళు చెప్తున్నాను కదా డబ్బుకు గడ్డి తిని ఏదైనా కానీ డబ్బు ఉన్న వాళ్ళకు ఒక న్యాయం డబ్బు లేని వాళ్ళు ఒక 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 అమ్మాయి వెళ్ళి నాకు నాకు చాలా కష్టంగా ఉంది నన్ను హెరాస్ చేస్తున్నారు మాకు ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అంటే బుక్ చేయరు న్యాయంగా ఎవడో వచ్చి డబ్బున్నోడు కొన్ని కోట్ల రూపాయలు వాడి చేతికిచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమంటే బుక్ చేస్తారు ఫైల్ చేస్తారు అది అది పద్ధతి అయినా అది కాదు కదమ్మా అది కాదు నెంబర్ వన్ ఇంకోటి సంజయ్ రాయ్ వర్షన్ అనేది పబ్లిక్ చూపించట్ల అస్సలు సంజయ్ రాయ్ వర్షన్ అనేది మనకి ఎవ్వరికి కూడా తెలియదు వాడు ఏంది సివిక్ వాలంటీర్ అని చెప్తున్నారు అంతే వాడు సివిక్ వాలంటీయర్ అంటున్నారు వాడు చేసింది కాదు అని ఇప్పుడు కూడా అంటున్నాను నేను వాళ్ళ బడాబాబుల హస్తాలు ఉన్నాయి బడాబాబులు చేశారు ఇవి ఒకళ్ళు కాదు ఐదుగురు ఆరుగురు మంది ఉంటారు దీంట్లో కూడా అప్డేట్స్ కూడా నేను చెప్తాను మీకు లేటెస్ట్ అప్డేట్ కూడా చెప్తాను నేను మీకు ఎందుకంటే రాజకీయ నాయకులు కానీ ఈ మమతా బెనర్జీ ఈ హెల్ప్తోని రాజకీయ నాయకులు కానీ బడాబాబులు ఎంతమంది ఉన్నారు అంటే ఆరుగురు ఉన్నారమ్మా దీంట్లో ఆరుగురు ఉన్నారు వాళ్ళని బయటకు తీయట్లేదు సీసీ ఫుటేజెస్ కెమెరా ఫుటేజెస్ ఉన్నాయని అన్నారు ఆ ఆరుగురు వెళ్ళినప్పుడు ఏమైనా సీసీ కెమెరాస్ ఫుటేజెస్ చెప్పండి మళ్ళీ అక్కడ అయినాక అంత అమ్మాయిని పాపని చంపేసి అంత చేసి వచ్చాక ఏమైంది ట్వెల్వ్ ఫార్టీ ఫోర్ కు చనిపోయింది అని అంటున్నారు మళ్ళీ ఈ త్రీ అవర్స్ ఏరేషన్ అసలు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అంటే నైన్ నుంచి మనకు నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ ఫార్టీ ఫోర్ వరకు ఏం జరిగింది అక్కడ అక్కడ ఎవరికి అర్థం కాదు కదమ్మా అక్కడ అసలు ట్వెల్వ్ ఫార్టీ ఫోర్ నుంచి నీకు అసలు మనకు నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ ఫార్టీ ఫోర్ వరకు ఏమైంది ఆ అమ్మాయి చనిపోయిందా ఉన్నదా ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు ఈ ఆరుగురు ఎవరైతే వచ్చారో అది కూడా లేటెస్ట్ అప్డేట్లో చెప్తాను వాళ్ళ షాడోస్ పడ్డాయి ఒక డాక్టరే జూనియర్ డాక్టరే చూసింది ఓకే అది కూడా నాకు ఆ అమ్మాయి భయపడి బీర్వాయనకు దాక్కొని చూసింది ఆవిడ ఆవిడ చూసింది ఉంది అప్డేట్ లేటెస్ట్ అప్డేట్ కూడా ఉంది మనకు ఓన్లీ సంజయ్ రాయ్ ఎందుకు ఫస్ట్ నన్ను ఉరి తీయండి అని చాలా యాటిట్యూడ్ గా చెప్పాడు వాడు ఫస్ట్ ఎందుకు మనకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అని అనుకున్నాడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే జీవిత కాల ఇది ఖైదీగా ఉంటారు అని అనుకున్నారు అది కూడా జీవిత ఖైదీ ఉండక్కర్లా ఎందుకంటే బెయిల్ తీసుకొని బయటికి రావచ్చు వాడు మళ్ళీ వాడు ఏదన్నా చెయ్యొచ్చు అని అనుకున్నాడు వాడిది తప్పే ఎందుకంటే వాడిని పావులా వాడుకున్నా గాని వాడు డబ్బు కకృర్తిపాటు చేయడం కూడా తప్పే ఇలాంటి నేను చెయ్యను ఇలా నేను ఉండను అని చెప్పి చెప్పాలి కదా వాడు కూడా కొంచెం ఎదురించి ప్రొటెస్ట్ చేయాలి కదా వీళ్ళతో పాటు వాడు కూడా రాంగే వాడిది వాడి ఇది కూడా రాంగే కాదంటలేను మళ్ళీ వీళ్ళు వీళ్ళు ఈ సందీప్ ఘోష్ ఇంటికి ఇంటి దగ్గరికి వెళ్ళారు ఇంటి దగ్గరకు వెళ్ళి అన్ని ఇప్పుడు సిబిఐ వాళ్ళు చాలా నేను చెప్తున్నాను కదా వాళ్ళు చేసేవి చేస్తున్నారు వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గర ఎవిడెన్సెస్ తీసుకున్నారు నేబర్స్తో చూసుకున్నారు ఇంటి దగ్గర చూశారు ఒకే కాలంలో పద్నాలుగు పద్నాలుగు చోట్ల చెక్ చేశారు మొత్తం మొత్తం పద్నాలుగు చోట్ల వాళ్ళ ప్లేసెస్లలో ఒక ఇల్లుతో పాటు ఇంకో పదమూడు చోట్లు ఏకకాలంగా సోదా చేశారు చాలా నిజాలు బయటపడ్డాయి అక్కడ అక్కడ చాలా నిజాలు బయటపడ్డాయి చచ్చిపోయిన శవాలతో కూడా బిజినెస్ చేస్తున్నాడు వాడు మళ్ళీ ఏంటంటే మనకు చచ్చిపోయిన శవాలతోని బిజినెస్ చేయటం గాని మనకు మళ్ళీనేమో ఏంటంటే మనకు ఫైనాన్షియల్ గా మ్యానుపులేషన్ చాలా చేశాడు వాడు ఫైనాన్షియల్ మ్యానుపులేషన్ చేశాడు బ్రోతల్ హౌస్ నడిపించాడు వాడు డ్రగ్స్ దందా చేస్తున్నాడు వాడు స్టూడెంట్స్ తోని కూడా బాగా బిజినెస్ చేస్తున్నాడు వాడు శవాలతో చచ్చిన శవాలతోనే వాడు బిజినెస్ చేయడం అంటే వాడు మనిషి అయినా వాడు ఇంకోటి హ్యూమన్ ఆర్గాన్ ను వాడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు వాడు అంటే ఎన్ని అంటే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం బయటపడింది సిజేరియన్ అయింది వాళ్ళ భార్యకి వాళ్ళ భార్యను ఎంత హింస పెట్టాడంటే అందరి ముందే అంత హింస పెట్టి ఆమెను మొత్తం నెట్టేసేసరికి ఆమె పాపం డోర్ బయట పడిపోయింది ఆవిడ ఆవిడ పడిపోయింది పడిపోయి పాపం ఆమె చాలా కొట్టుమిట్టాడుతుంటే కూడా వీడు అసలు వీడుకు ఏమి సింపతి లేకుండా వాడు వ్యవహరించాడు వాడు ఏంటంటే మనకు ఫైన్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మీద వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర వాళ్ళ మధ్యలో చాలా ఉన్నాయి అమ్మాయి కూడా చనిపోయింది కదా చనిపోయింది వాళ్ళ ముందు నుంచి వీడివి నచ్చట్ల ఆ అమ్మాయికి నచ్చక ఏదన్నా ఎదురు తిరిగితే పిల్లలు కూడా అంతే ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయే అమ్మాయి అభయ కూడా ఎదురు తిరిగింది ఏంటి వీళ్ళ అరాచకాలన్నీ నేను బయట పెడతానంటేనే కదా ఈ అఘాహిత్యం చేయించాడు వాడు వాడు ఇంత ఎంత ధైర్యం ఉండి ఎంత ఇది చేస్తేను మమతా సర్కారు కోఆపరేట్ చేసేది పోయి అసలు అది ఇమీడియట్గా వచ్చి ఇక్కడ వీళ్ళని పనిష్మెంట్ చేసేది పోయి వాళ్ళు వాళ్ళు అంతా కుమ్ముక్ అయిపోయి మొత్తం రాజకీయ హస్తం చాలా ఉందమ్మా డబ్బున్న వాళ్ళ హస్తం చాలా ఉంది కోట్ల రూపాయలు మనకు చేతులు మారుతున్నాయి ఇది నేనైతే చెప్తాను తప్పకుండా స ఈయనకు ఎవరికి సంజయ్ రాయ్కి కూడా చాలా కోట్లు ఇచ్చాడు నీ లైఫ్ టైం నువ్వు బతకొచ్చు నువ్వు నువ్వు ఈ పని చెయ్యి అనేసి అని అన్నాడు వాడు అంటేనే వాడు ఈ పని చేశాడు ఇప్పుడు ఏమంటున్నారు ఉరి తీస్తాము అని ఎప్పుడు అన్నారో వాడికి భయం పుట్టుకుంది నేను చేయలేదు వీళ్ళు నన్ను ఇరికిచ్చారు దీంట్లో అని అంటున్నారు అదెంత న్యాయం మనకి అంతే కదమ్మా ఇప్పుడు మనకు ఫస్ట్ నన్ను ఉరి తీయండి మీరు ఏదన్నా చేయండి నేనే చేశాను అని అన్నాడు నేను అక్యూజ్డ్ అని చెప్పాడు వాడు పబ్లిక్ గా చెప్పాడు వాడు చెప్పినప్పుడు వాడు చెప్పాక వాడు సిబిఐ వాళ్ళు వచ్చారు అంత చేశారు ఇప్పుడు హైకోర్టు నుంచి కాదు అని అనుకున్నారు సిబిఐ కాదని సుమోటాగా సు సుప్రీంకోర్టు తీసుకుంది సుప్రీం కూడా డెసిషన్ తీసుకొని సుప్రీం కోర్టు కూడా సుమోటాగా తీసుకుంది ఈ కేసును రోజుకోటి 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 ఆగస్టు తొమ్మిది నుంచి రోజుకో కోణం బయటపడుతుంది వీళ్ళ అరాచకాలు కానీ ఏవైనా కానీ బయటపడిపోతున్నాయమ్మా మనకు హౌస్ కీపీ ఐటమ్స్ అమ్మా హౌస్ కీపింగ్ ఐటమ్స్ మీద కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ నీచుడు డిస్కౌంట్ అడుగుతాడు బాత్రూమ్ లు ఇవన్నీ ఉంటాయి కదా హార్పిక్ వాటి మీద కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అడుగుతాడు వాడు డిస్కౌంట్ తీసుకుంటాడు ఇస్తేనే తీసుకుంటాడు హౌస్ కీపింగ్ ఐటమ్స్ కూడా బడు సందీప్ ఘోష్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ దగ్గరనే తీసుకుంటారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సందీప్ ఘోష్ అనేవాడు ప్రిన్సిపల్ గా ఎక్కడా అర్హుడు కాదు కాదు వారి దగ్గర లేని అరాచకం లేదు అంటే శవం మీద కూడా చిల్లర ఏరుకునేంత వాణ్ణి ఒక ప్రిన్సిపల్ గా పెట్టి ఈ రోజు వాడికి అంత సపోర్ట్ వస్తుంది అంటే ప్రతి ఒక్కరికి కళ్ళ కట్టినట్టుగా ఇందులో పెద్ద వాళ్ళ హస్తం ఉంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి రోజుకొక సంచలన నిజాలు బయటకు వస్తున్నాయమ్మా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కదమ్మా అప్పుడు రైట్ హ్యాండ్ గా ఉంది అది ఆమెనే ఉంది కదా ఆమె ఒక ఆడదే ఆడ మనిషి ఇలాంటి అరాచకాలను ఎంకరేజ్ చేస్తుంది అంటే మనం తలదించుకోవాలి సిగ్గుతో తలదించుకోవాలి మన దేశం ఎక్కడికి పోతుంది మనం ఎక్కడ ఉన్నాము అసలు అనేది మనం అనుకోవాలి అసలు మనము అవునమ్మా ఇప్పుడు మనకు దీంట్లో కూడా మనకి ఏంటంటే సీనియర్ అడ్వకేట్ కపిల్ సింఘ ఇరవై ఒక్క మంది అడ్వకేట్లతో ఈ కేసును డీల్ చేస్తున్నారు ఆయన ఈ కేసును డీల్ చేశారు అక్కడ ఏవరు ఎవరు కవిత సర్కారు పాపం డిఫెన్స్ లాయర్ గా ఉంది ఆమెకు చాలా విమర్శలు వచ్చాయి పాపం అంత అయింది అది ఉండాలి మళ్ళీ ఒకళ్ళు డిఫెన్స్ లాయర్ గా ఉండకుండా ఎట్లాగా ఈ కేసు అనేది ముందుకు పోదు పబ్లిక్ లో ఏమనుకుంటారంటే వీళ్ళు ముందుకు తేయట్లేదు అంటే రోజుకో కోణం బయటపడుతుంది కదా సుప్రీంకోర్టు కూడా డెసిషన్ ఎట్లా ఇస్తుంది తర్వాత నెక్స్ట్ హియరింగ్ కు పెట్టింది నెక్స్ట్ సెప్టెంబర్ ఫిఫ్త్ కు ఉన్నది ఎల్లుండి మనకు ఉంటది ఎల్లుండి ఎల్లుండే సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు డెసిషన్ అనేది ఇస్తుంది అనమాట మనకు డెసిషన్ ఇన్ ద సెన్స్ హియరింగ్ ఉన్నది ఆ హియరింగ్ లో ఏమేమి నిజాలు ఇంకా ఏ నమ్మలేని నిజాలు ఎన్ని బయటపడతాయో ఎవరెవరు దోషులుగా ఉంటారో తర్వాత ఏమైంది అదే రోజు ఇక్కడ అవుతుంటే స్వీపర్ అనేవాడు అక్కడ సెమినార్ హాల్లో పడుకున్నాడు కొత్తగా మనకు లేటెస్ట్ అప్డేట్ అమ్మా ఇది స్వీపర్ పడుకొని భయపడిపోయాడు వాడు వాడు భయపడిపోయి ఏం అనలేకపోయాడు తర్వాత వాడు భయానికి మళ్ళీ చెప్పాడు అది తర్వాత మళ్ళీ ఒక జూనియర్ డాక్టర్ వచ్చింది ఇక్కడ ఈ అఘాహిత్యం జరుగుతుంది అనేసి ఇలా జరిగిందని ఇది ఈ సిచ్యువేషన్ అంతా చూసి ఆమె బీరువాయనకాల దాక్కుంటే షాడోస్ పడ్డాయి ఆరుగురు ఉన్నట్టు షాడోస్ మళ్ళీ వాళ్ళు వెళ్తూ వెళ్తూ కూడా మనకి ఏం కాదురా మనము మనం ఈ కేసులో మనం ఎవ్వరం ఇరుక్కోము డోంట్ వరీ అనేసి అనుకో వాళ్ళు వాళ్ళు అనుకుంటూ వాళ్ళు అనుకో అనుకుంటూ వెళ్ళటం కూడా అమ్మాయి ఉన్నది జూనియర్ డాక్టర్ ఇక్కడ ఏం జరుగుతుందమ్మా అంత కిరాతకంగా చంపి అంటే సినిమాల్లో చూపించినట్టు వాళ్ళు మొత్తం సాక్ష్యాల్ని మాయం చేస్తే మిమ్మల్ని ఏం చేయలేరు అన్న ధీమా అంటే డబ్బు ఏదైనా నడిపిస్తుంది అని అనుకుంటున్నారు ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడానమ్మా వాళ్ళ నాన్న రిజి అసలు కేసు అనేది రిజిస్టర్ చేయకుండా వాళ్ళ నాన్న డిమాండ్ చేస్తే గానీ వీళ్ళు కేసు రిజిస్టర్ చేశారమ్మా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఆరు బావుకు లోపలికి తీసుకెళ్తే పదకొండున్నర ఒక రిపోర్ట్ ఇచ్చారు రిపోర్ట్ లో ఏముంది అన్యాచురల్ డెత్ అని ఉంది జనరల్ డైరీలో రాశారు వాళ్ళు జీడీలో రాశారు వాళ్ళు అన్ నేచురల్ డెత్ అని రాశారు వాళ్ళు అంతకుముందు ఏంది టెన్ థర్టీకి మీ అమ్మాయికి హెల్త్ బాగాలేదు అని అన్నారు వీళ్లే ఈ పోలీసు వాళ్ళే ఎందుకు వీళ్ళంతా కుమ్ముక్ అయిపోయారు అందరూ ఆ కోట్ల రూపాయలు కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి కదా అందరూ పోలీస్ డిపార్ట్మెంటే కానీ ఈ ప్రిన్సిపల్ ఎక్స్ ప్రిన్సిపలే కానీ ఎవరైనా కానీ చేశారు వాళ్ళు టెన్ థర్టీకి మీ అమ్మాయికి హెల్త్ బాగాలేదంటే రాత్రి మాట్లాడానని అన్నది కదా నేను లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను కదా ఇది నేను చెప్పినప్పుడు లాస్ట్ మాతో రాత్రి పదకొండున్నరకు మాట్లాడింది ఆ అమ్మాయి బాగానే ఉంది హెల్త్ కండిషన్ బాగానే ఉంది అని వాళ్ళు అంటే కూడా లేదు సడన్గా సిక్ అయింది అని చెప్పారు అప్పుడు టెన్ థర్టీకి లెవెన్ ఫిఫ్టీన్కి ఏం చెప్పారు వాళ్ళు అదే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు కాలేజీ యాజమాన్యం కానీ పోలీసులు కానీ ఏం చెప్పారు సూసైడ్ చేసుకునే మీ అమ్మాయి రండి అని అని అన్నారు అన్నారు కదా లాస్ట్ కూడా నేను ఇది చెప్పాను ఈ మాట ఎందుకు చెప్తున్నాను ప్రజలకు తెలియని వాళ్ళకు కూడా తెలియాలి వినని వాళ్ళు కూడా వినాలి అప్డేట్స్ అని చెప్తున్నాను నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అని అనుకోద్ద మళ్ళీ వచ్చాకైనా వాళ్ళకి మూడు గంటలు చూపించలేదు ఇవన్నీ తప్పిదాలేనా కాబట్టి డే వరకు మనకు వాళ్ళందరి తప్పిదాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయమ్మా మనకు ఇవి ఎక్స్ ప్రిన్సిపాలే గానీ మమతా బెనర్జీది కానీ అవన్నీ ర్యాలీలు చేయడం కానీ ధర్నాలు చేయడం కానీ అవన్నీ చేసుకొని అసలు ఎన్ని జరుగుతున్నాయమ్మా వెస్ట్ బెంగాల్ లోనే ఇంకో తెలుసా నీకు గవర్నమెంట్ కాలేజ్ లో ఇంకో జూనియర్ డాక్టర్ మీద జరిగిందమ్మా ఒకటి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఆమెను కూడా కొంచెం రేప్ చేద్దామని చూసారు ఆమె మామూలుగా తప్పించుకుంది అది బయటికి రాని అట్లా అసలు వెస్ట్ బెంగాల్లో మీరు అదే వెస్ట్ బెంగాల్ అరాచకాలు జరుగుతున్నాయి అక్కడ పోలీసులు ఎవ్వరూ పోలీసుల వాళ్ళ డ్యూటీ చేయటం లేదు అక్కడ చెప్తున్నాను కదమ్మా స్టేట్ పోలీసులు మమతా బెనర్జీకి నిజంగా చెప్తున్నాను ఆ మమతా బెనర్జీ గురించి పనిచేస్తున్నారు కానీ వాళ్ళు అసలు సెంట్రల్ గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి వాళ్ళు పట్టించుకొని ఇవన్నీ చెయ్యాలి స్ట్రిక్ట్ రూల్స్ అనేది పెట్టాలి ఖచ్చితంగా నిఘా వర్గాలు పెట్టాలి మనకి ఏదైనా ఒక ఇన్సిడెంట్ కాగానే సిబిఐకి చెప్తాం మనం సిబిఐకి చెప్పడం కాదమ్మా ఇప్పుడు మన ఎంబ్లం ఉంది మూడు సింహాలే చూపిస్తారు ఎందుకు చూపిస్తారు మన ఎంబ్లంలో మూడు సింహ సింహాలు నాలుగో సింహం కనబడదు ఆ నాలుగో సింహాన్ని తేవాలి బయటికి తేవాలి ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ కానీ మన గవర్నమెంట్ కానీ మన కోర్టులు కానీ ఎవరైనా కానీ మన నాలుగో సింహాన్ని బయటకంటే ఆ నాలుగో సింహం ఎవరు అంటే అవినీతి వర్గాలు అనేది ఉంటారు కదా ప్రతి స్టేట్కు పెట్టాలి వాళ్ళకందరికి నిఘా పెట్టాలి ప్రతి డిపార్ట్మెంట్కి నిఘా పెట్టాలమ్మా లేకపోతే ఎవ్రీ డిపార్ట్మెంట్లో మనకు ఏదైనా కానీ అరాచకాలు అవినీతి అవే ఉన్నాయి సూపర్ ఎప్పుడైతే ఇది చేస్తారో అప్పుడే కొన్ని మనకు నిర్భయ కేసు ఉందమ్మా నిర్భయ కేసు అయింది భయం ఉందా ప్రజలు లేదు నేరస్తుల్లో భయం ఉందా లేదు ఎన్ని ఎన్ని కేసెస్ జరుగుతుంది అక్కడ టోల్ గేట్ దగ్గర తొండుపల్లి అక్కడ శంషాబాద్ దగ్గర మనకి టోల్ గేట్ దగ్గర అమ్మాయికి పంచర్ అయింది బండి అంటే నలుగురు వచ్చి నలుగురు అరాచకంగా చేసి చంపేశారు ఆ వెటర్నరీ డాక్టర్ వినాల్సి విల్లారితే ఏమవుతుంది మన దేశం ఎక్కడ పోతుంది మనం ఎక్కడ ఉంటున్నాము అసలు మనం రాజకీయాలు ఉన్నారా ఓట్లప్పుడు వస్తారు వాళ్ళు మీకు అది చేస్తాను ఇది చేస్తానంటారు మనకు అపాయింట్మెంట్ ఇస్తారా ఏ రాజకీయ నాయకుడు అయినా ఒక్కడి నేను ఎవరిని ఎవరిని మెన్షన్ చేయట్లేదు నేను ఎవరైనా గాని మన ఇంట్లోకి వస్తారు గుడుసెలకైనా వచ్చి కూర్చుంటారు మన మన ప్లేట్ లో ఏదైనా గుడిసెలో వాళ్ళ ఇంట్లో కానీ అన్నం తింటారు రేపు మన మనకి ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది మన ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారా మన అపాయింట్మెంట్ కనీసం ఒకళ్ళని కలవాలి ఒక మినిస్టర్ను ఎవరినో ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరినో కలవాలి అంటే వాళ్ళు ఇస్తారా వాళ్ళ ఫీయేతో మాట్లాడిస్తారు వాళ్ళు కలుస్తారా ఈ ప్రజలు అరే వాళ్ళు వచ్చారు కదా మాకు సహాయం చేస్తారనే కదా వాళ్ళకి ఓట్లు వేసేది కరెక్ట్ చెప్పు మీరు అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో అందరం ఒకటే అమ్మ కోరుకునేది ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని ఇది ఒక బాధిత కుటుంబమే కాదమ్మా మన వాళ్ళందరికీ ఇది మన పాప మన ఇంట్లో మెంబర్ అని పోరాడాలమ్మా ఇప్పుడు వాళ్ళ పాప కాదు ఇప్పుడు చెప్తున్నారు చెప్తున్నారు ఇంకోటి పబ్లిక్ లో అనుకుంటున్నారు జస్టిస్ జరగదు జరగదు అని సుమోటాగా తీసుకుంది సుప్రీం కోర్టు డెఫినెట్ గా ఎవరినైనా కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు అక్యూజ్డో వాళ్ళని పక్క పట్టుకుంటుంది తప్పకుండా పట్టుకుంటుంది వాళ్ళని శిక్షిస్తుంది వాళ్ళకి శిక్ష పడుతుంది జస్టిస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందమ్మా నేను చెప్తున్నాను మీ సుమన్ టీవీ తరఫున నేను చెప్తున్నాను రాదా అమ్మా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా అందరూ నమ్మండి మనం బాగా పోరాడి ఆ భగవంతుని ముక్కుంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అమ్మ కూడా చెప్తున్నారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ